సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట 10-11 వార్డులో పద్మశాలి సమాజం అధ్యక్షులు బడుగురాజు ఆధ్వర్యంలో రథోత్సవ కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని లచ్చపేట శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు, యజ్ఞ పవిత్ర ధారణ వంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సుమారు 150 మంది సాంప్రదాయ వస్త్రాలు ధరించి గ్రామంలో రథాన్ని ఊరేగిస్తూ భజనలు, కోలాటాలు ఆడుతూ రథోత్సవంలో పాల్గొన్నారని తెలిపారు. ప్రతి ఏటా రథోత్సవం నిర్వహించడం వల్ల గ్రామంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉంటారని భక్తులు ప్రగాఢ విశ్వాసం అన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు కూరపాటి బంగారయ్య, నందాల శ్రీజ, శ్రీకాంత్ పాల్గొన్నారు. జంధ్యాల పౌర్ణమి అంటే నూరు పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఈ యొక్క యజ్ఞోపవీతం ధరించి అదే రకంగా ఈ యొక్క రథయాత్ర తీసి మా యొక్క ఈ యొక్క కుల బంధముల యొక్క ఐక్యత చాటడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఐక్యంగా ఉండి ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. దాదాపు ఒక 500 మంది కుల బంధువులు ఉంటారు. అదే రకంగా 150 గడపలు ఉంటాయి. ప్రతి గడప గడపకి ఇక్కడ తిరిగి అదే రకంగా హారతులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రథము ప్రతి గల్లీ గల్లీ ప్రతి వీధిలో తిరిగి ఈ యొక్క అందరికీ ఆనందం కలిగేటట్టుగా ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని చెప్పేసి మా యొక్క దృఢ సంకల్పం. కుల బాంధవులందరూ కూడా ఇదే రకంగా ప్రతి సంవత్సరం మాకు అందరికీ సహకరించి మా అందరినీ గ్రామ ప్రజలు కూడా మాకు ఎంతో సహకరించినందుకు చాలా ధన్యవాదం. కుల బాంధవుల తరఫున ఈ రోజే శ్రావణ మాస పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం శ్రావణ మాస పౌర్ణమి రోజున శ్రీభక్త మార్కండేయ రథం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది. కుల బాంధవుల పద్మశాలి కుల తరఫున ఇది ప్రతి శ్రావణ మాస పౌర్ణమి రోజున ఈ రోజు కూడా పద్మశాలి ఆధ్వర్యంలో గత బ్రహ్మాండంగా శ్రీభక్త మార్కండేయ రథయాత్ర జరుగుతున్నది.